సరే సరే మధ్య ఉండదనే ఒక భాగంగా ఈరోజు అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకున్న కేసులు ఉన్న అంటే మెయిన్గా టేకప్ చేయాల్సిన కేసులు వాటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు ఏర్పడుతుంది. చేసిన ఈ ఎస్ఎఫ్సి డివిజన్ కార్యాన్ని దేశపై కావాల్సిందిగా నమస్కారం. అమెరికా ఉన్నటువంటి డిడిఓ గారు, మరి ఆల్ట్ ఆఫీసర్ గారు, ఈ గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ సీనియర్ సిటిజన్స్ కమ్ పెన్షనర్స్, పెన్షనర్స్ అసోసియేషన్, మరి ఇతర డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ స్వాతి ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి జాయింట్గా పెన్షనర్స్కి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో కానీ మరి జిల్లా స్థాయిలో కానీ చిన్న చిన్న సమస్యలతో చాలా ఆగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ మరి సత్వరమే పరిష్కారం చేయాలంటే అక్కడికక్కడే ఆ డిపార్ట్మెంటు తోటి, ఆ తర్వాత కన్సర్న్డ్ జిల్లా అధికారి, ఆ తర్వాత ఎక్కడైతే పెండింగ్ ఉందో అయితే ట్రెజరీ కావచ్చు, లేదా ఆడిట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఇంకా ఎక్కడ పెండింగ్ ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇది టేకప్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని దాన్ని ఈరోజు సక్సెస్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యంగా మీ అందరినీ కోరుతాను. పెన్షనర్స్కు చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది ఇట్ ఈజ్ ఎ అదాలత్ అండి. అదాలత్లో ఫస్ట్ వాటిని పరిష్కరించిన తర్వాత మీకు సంబంధించినటువంటి మీకు అవకాశం కల్పిస్తాం. మీరు దయచేసి మీరు మాట్లాడచ్చు. అప్పుడు ముందైతే ముందు ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను మనం ముందు తీసుకోవడం జరుగుతుంది. వాటిని పరిష్కారం అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాం. చేసిన పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున ఈ పెన్షన్ అదాలత్ సందర్భంలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెన్షన్ అదాలత్ అనేది ఇంతకుముందు మా ఎస్టీఓ గారు రమేశారు చెప్పినట్టు ఇది 100 ప్రభావవంతమైన చొరవలలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెన్షన్ అదాలత్ అంటే పెన్షన్లో చాలా అంటే లోక అదాలత్లో ఎక్కడైతే కేసులు పెండింగ్ ఉంటే అప్పటికప్పుడు ఏ విధంగానైతే చర్య తీసుకొని చేస్తున్నారో ఈ పెన్షన్ అదాలత్ అనేది ఏజీ వాళ్లకు ప్రతి జిల్లాలో 11 నుంచి 15-20 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న కేసులను సాల్వ్ చేసుకోవడానికి వెంటనే అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా వెంటనే ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన చేసడానికి అని చెప్పి ఈ అదాలత్ కార్యక్రమం చేపట్టాము. సో ఇలా కేస్ బై కేసులో ఆల్రెడీ మేము అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది సార్. పెన్షనర్లు కూడా ఫోన్ చేశాము, డ్రాయింగ్ ఆఫీసర్లు కూడా ఫోన్ చేశాము. ఈ పెన్షన్ ఇక్కడికి వచ్చి ఏది ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. విజయలక్ష్మి మేడం, ICDS మల్యాల్. మా యూడి సెటప్ యూడిసి ఆడిటర్ చెప్తా, ఆడిటర్ ఇంకోరికి చెప్తా. వాట్ ఈస్ ది లెథార్జిక్నెస్? వాట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు? ఎందుకు ఎందుకు పిలిచారు మరి వీళ్ళందరినీ? మరి అందరికి పిలిచారా? వేసి బయటే యూనివర్సిటీ వచ్చి అటెండెన్స్ వస్తే ఏం పని చెప్పారు? అలా కాదు, వాట్
వాట్ దే విల్ ఆన్సర్ చెప్పండి. ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ కోసం అని లెటర్ వచ్చింది సార్, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ అయిందా? మరి 1 వీక్ నుండి మరి కాన్స్టిట్యూషన్ గురించి, మెడికల్ బోర్డు కాన్స్టిట్యూషన్ గురించి లెటర్ మీరు రాశారా? మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ మేబీ ఫర్నిషన్ అయితే ఫ్రెష్ సార్, ఫ్రెష్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చింది సార్, ఆమె తీసుకొని ఆమె తీసుకొని రావాలి అయినప్పటికీ మళ్ళీ ఫుడ్ బోర్డ్ ఫ్రెష్ కావాలని అడుగుతున్నారు. ఫ్రెష్ కావాలంటే మళ్ళీ అటెండ్ కావాలి కదా ఆ అమ్మాయికి, రెండు కాల్ డిసిషన్ ఇవ్వాలంటే ఫ్రెష్గా బోర్డుకు అటెండ్ కావాలా? ఫ్రెష్ బోర్డు అటెండ్ కావాలంటే మరి ఇది ఇక్కడ జగిత్యాల చేస్తారా, కరీంనగర్ చేస్తారా, ఎక్కడ చేస్తారు మెడికల్ బోర్డు? ఎక్కడ ఉంది మన దగ్గర ఉందా? మరి మరి వాళ్ళతో కరస్పాండ్ చేస్తున్నారా మీరు? ఏమి ఇచ్చారు? రావాలండి మీకు వచ్చింది కదా, మరి మీరు కరీంనగర్ రాశారా ఫ్రెష్ సర్టిఫికేట్ కావాలని మెడికల్ బోర్డు రాశారు? మరి ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఓకే మీరు కూడా రిటైర్ అయిన తర్వాత మీకు కూడా ఇట్లా జరిగితే మీరు కూడా ఇట్లా రావాల్సి వస్తుంది. సర్వీస్ మోట ఉండాలా? ఇది పర్సనల్ మ్యాటర్స్ కదా ఇవన్నీ. తెలుస్తుంది కానీ మరి వైద్యం ఆఫీస్ మీ డ్రాయింగ్ కావాలి సార్, యాక్షన్ ఎందుకు వస్తున్నారు? మీరు అంటారు నేను ఇంటిమేషన్ ఇచ్చిన అంటారు, వాటి ఇంటిమేషన్ ఇవ్వాలి అదే. ఇది మీ ఆమె చూపుట కాదు కదా, యూ డూ ది సర్వీస్. ఇప్పుడు లెటర్ రాయండి మెడికల్ బోర్డ్ కరీంనగర్ ఇట్లా ఏజీ నుండి ఫ్రెష్ మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, మళ్ళీ ఎగ్జామ్ ఏం చేస్తారా లేదంటే పాత దాన్ని ఎగ్జామ్ రికార్డ్ తీసుకొని కొత్త సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పేసి ఒకటి రాసి ఇమీడియట్గా బై టుడే ఆర్ డే ఆఫ్టర్ టుమారో బై మండే క్లియర్ చేసి వెంటనే సర్టిఫికేట్ ఇచ్చించండి అని చెప్పేసి మెడికల్ బోర్డ్కి రాయండి ఫ్రమ్ యువర్ డ్రాయింగ్ ఆఫీసర్. ఓకే మా డ్రాయింగ్ ఆఫీసర్ లీవ్లో ఉన్నారు అదని చెప్పచ్చు. ఈరోజు నాకు కాన్ఫరెన్స్ కావాలా, సాయంత్రానికి నాకు సర్టిఫికేట్ మీరు కాపీ లెటర్ కావాలి. అది లేకుంటే మరి ఎట్లా చేస్తారు?